మనిషికి మనిషికి మధ్య మనస్పర్ధలు కామన్. ఆ మనస్పర్ధల వల్ల మాట మాట పెరిగి పెద్దగా గొడవగా మారడం కూడా కామన్. గొడవగా మారిన ఆ మనుషుల మధ్యకి చేతబడి అనే పదం ఎంటర్ అయితే ఇక అప్పుడే మొదలవుతుంది. చెప్పడానికి నమ్మకం చాలదు, చెప్పి నమ్మించడానికి రుజువులు చాలవు. కానీ చేతబడి అన్న పదాన్ని తలుచుకుంటూ మంచాన పడి మృతి చెందడం తప్ప ఇంకేమీ ఉండదు. అయితే ఈ చేతబడులు అన్నవి ఉన్నాయా? ఉంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చేతబడిని కొంతమంది హిందువులతో పాటు కొంతమంది ముస్లింలు కూడా నమ్ముతూ ఉంటారు. ముస్లింలు దీనిని తావీజ్ అని కూడా పిలుస్తారు. జీనీల సహాయంతో మాయలు చేయవచ్చని కొందరు ముస్లింలు నమ్ముతూ ఉంటారు. జీనీలు ఒక మనిషిని ఆవహించవచ్చని వీటిని వదిలించడానికి ఖురాన్లోని కొన్ని పదాలను చదువుతూ ఉంటారు. కానీ జీనీల సహాయం కోరటం నిషిద్ధమని ఇస్లాం మతం ఖండిస్తుంది. సో పూర్వీకులు చెప్పేదాని ప్రకారం చేతబడులు ఉన్నాయి. అంతెందుకు పల్లెల్లో ఉండే ముసలవ్వలు తాతలు కూడా ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం బలవంతులైన శత్రువులను ఎదుర్కోవటానికి బలం సరిపోనప్పుడు మంత్రాలు తంత్రాలు అనే పదాలు వాడి మానసికంగా తన శత్రువులు కుంగిపోయేలా చేసేవారు. అంటే భయపెట్టి వీళ్ళు పగను తీర్చుకునేవాళ్ళు అన్నమాట. అంతేగాని మంత్రాలు చేతబడులు ఇవేమీ లేవు. ఒకవేళ మీరన్నట్లు మంత్రాలు తంత్రాలు చేతబడులు ఉంటే సీఎం సీట్లోనో పిఎం సీట్లోనో వాళ్ళు కూర్చోవాలి అనుకుంటారు. కానీ పక్క వాళ్ళు పెట్టే భిక్షం మీదనో వాళ్ళు ఇచ్చే 1000 రూపాయల మీదనో ఎందుకు ఆధారపడతారు? ఈ మూఢనమ్మకాలను నమ్మటం పక్కన పెట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ పెట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.